రోజు అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లాలో మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మన మాజీ మంత్రి వర్యులు కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఇంటి గోడల దూకెళ్లి ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి సంఘటనని ఖండిస్తున్నాం. మరి ఆయన ఇవాళ శాసనసభ ఉపపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన ఈఎస్ఐ స్కామ్లో ఉన్నారని చెప్పేసి ఈ ప్రభుత్వం మరి ఆయన అరెస్ట్ చేయడానికి పూనుకున్నటువంటి పరిస్థితులు. కుటుంబ సభ్యులకి సరైనటువంటి సమాచారం లేకుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, అర్ధరాత్రి పూట గోడల దూకి వెళ్ళి అరెస్ట్ చేయాల్సినంత పరిస్థితులు ఏమి వచ్చినాయో తెలియడం లేదు. నోటీస్ సర్వ్ చేయొచ్చు, ఆ నోటీస్ ద్వారా విచారణ చేసి ఈఎస్ఐ స్కామ్లో మరి మాజీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి పాత్ర కనుక ఉందని తెలిస్తే రాజమార్గాన్ని ఆయన అరెస్ట్ చేయొచ్చు. మరి బీసీల పట్ల మీకున్నటువంటి గౌరవం, మీకున్నటువంటి చిన్నచూపు ఈ సంఘటనలో బట్టబయలైంది. బీసీలంటే మీకు ఏ రకమైనటువంటి గౌరవం లేదు. ఇవాళ బీసీలు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పక్షానే ఉన్నారు, తెలుగుదేశానికి అండదండలుగా ఉంటున్నారు, వీళ్ళని అణిచివేయాలనేటటువంటి ధోరణి ఈ అరెస్టు ద్వారా మీరు వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన సాగుతుంది, ఎమర్జెన్సీని పరిపాలించేటటువంటి పరిపాలన, రాష్ట్రంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఈ పరిస్థితులన్నింటిని కూడా మేము ఖండిస్తున్నాం. మరి రాబోయేటటువంటి కాలంలో ప్రజలు మీకు సరైనటువంటి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. మిమ్మల్ని పరిపాలించమని, ప్రజలకు సేవ చేయమని మీకు అధికారం ఇస్తే ఇవాళ మీరు చేస్తున్నటువంటి పరిపాలన చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గగ్గోలు ఎత్తిపోయేటటువంటి పరిస్థితి. ఏ వస్తువు అందుబాటులో లేదు, ప్రతిదానికి డిమాండ్ క్రియేట్ చేసి దొంగతోటగా అమ్ముకునేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఇలాంటి విషయాలన్నింటి మీద కూడా శాసనసభలో వారి యొక్క గొంతు ద్వారా ప్రశ్నిస్తున్నారని చెప్పేసి అణిచివేయాలనేటటువంటి ఒక కార్యక్రమంలో రేపు జరగబోయేటటువంటి 16వ తారీఖు జరిగే శాసనసభలో మరి ఈ యొక్క అచ్చెన్నాయుడు గారి గొంతు వినిపించకంటే ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది మాత్రం అన్యాయమని చెప్పేసి తెలియపడుతుంది.